ఆగ్ క్రియేషన్స్ వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఎప్పుడు కెమెరా ముందుకు రాను నేను, ఈరోజు రావాలని అనిపించింది, రావాల్సిన అవసరం కూడా ఉంది. ఏంటంటే ముఖ్యంగా నేను మన ఛానల్లో అనేక సార్లు ఆడపిల్లల గురించి, ఆడపిల్లల రక్షణ గురించి, కుటుంబంలో వాళ్ళ పాత్ర గురించి, కుటుంబాల గురించి, పిల్లల పెంపకం గురించి, పెద్దలకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి అంతరం ఏముందో దాని గురించి ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో టచ్ చేసుకుంటూ వచ్చాను. సరే, ఏదేమైనా సరే అది జస్ట్ ఒక టచ్ చేయటమే, వ్యూవర్స్ యొక్క పల్స్ ఎట్లా ఉందోనని టచ్ చేయటమే తప్ప దానికి జవాబు కానీ లేకపోతే పూర్తి స్థాయి వివరణ కానీ నేను ఇచ్చిన సంఘటనలు అయితే లేవు వీడియో పరంగా. ఎందుకని లేవు అంటే, నేను చేసే వీడియో అసలు ప్రజలకి ఏమాత్రం చేరుతుంది, ఏ స్థాయిలో వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కొంచెం ఆ పల్స్ నేను చూడాలనుకున్నాను. మరి ఆ పల్సు చూడాలనుకున్న నేను ఇప్పుడే పల్స్ నాకు అందిందా తెలిసిందా తెలవలేదా అని పక్కన పెట్టి ఇప్పుడు నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఈరోజు ఒక హృదయాన్ని కదిలించే సన్నివేశం మన నాంపల్లి కోర్టులోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ యువకుడు చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని కుటుంబ కలహాల వల్ల. ఇదే విషయం నేను వీడియోస్లో చెప్తుంటా ఉంటాను. ఏమని? విచ్ఛిన్నమైపోతున్నటువంటి కుటుంబాలు అని. మరి విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు అంటే ఎవరి వల్ల విచ్ఛిన్నం అవుతున్నాయి, ఎందుకు విచ్ఛిన్నం అవుతున్నాయి? మరి ఈ పెళ్లి చేసుకునేటప్పుడు ఎంతో ఆర్భాటంగాను ఎంతో ఉల్లాసంగాను ఎగురుతూ చేసుకుంటారు కదా, మరి ఎందుకని విచ్ఛిన్నం అవుతున్నాయి? ఇది మనకు మనం అందరూ కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పెళ్లి తర్వాత కొద్ది నెలలకో లేకపోతే కొన్ని సంవత్సరాలకో ఎందుకని ఇంత చిన్న వయసులోనే అంతటి మానసికమైనటువంటి ఒత్తిడి వాళ్ళ మీద ఎందుకు పడుతుంది? మేజిస్ట్రేట్ అంటే చిన్న కాదు కదా, ఎంతో చదువుకుని ఎన్నో తీర్పులు ఇచ్చినటువంటి వాళ్ళు, పబ్లిక్తో అంటే అనేక రకాలైన మనుషుల మనస్తత్వాన్ని చదివి ఉంటారు వాళ్ళు. మరి అట్లాంటి ఒక అతను ఒక భార్య మనస్తత్వాన్ని చదవలేక ఆత్మహత్య చేసుకున్నాడా? మరి చదవగలిగి కూడా అది తన చేతిలో లేనిది, తను పరిష్కరించుకోలేనిది ఏమైనా ఉందా? మరి ఈ యాంగిల్లో కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఈ మధ్యన కనుక చూసినట్లయితే ఎక్కువ మంది, చాలామంది మగవాళ్ళు ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. నా దృష్టికి రావటమే కాదు, సమాజంలో ఆ సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఇది నా ఒక్కడ అభిప్రాయం కాదు, ఎంతో ఈ రంగంలో అంటే లీగల్గా ఆ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు కూడా ఒప్పుకున్న విషయం. అదే సందర్భంలో భార్య బాధితుల సంఘం అని పెట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. భార్య బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున వాదించే లాయర్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక పక్కన, ఈ చర్చ పక్కదారి పడుతుంది కాబట్టి దాన్ని పక్కన పెడదాం, ఉన్నారు. మరి నానాటికి ఎందుకు పెరుగుతున్నాయి ఇవి? కారణాలు ఏంటి? దీని మూల కారణం ఎక్కడుంది? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎవరు ఆలోచించాలి దీని గురించి అనే ప్రశ్న వచ్చినప్పుడు కొన్ని విషయాలు మీతో చర్చించాలి, ఖచ్చితంగా చర్చించాలి. అయితే ఈరోజు ముఖ్యంగా మన ఎవరైతే ఉన్నారో, నాంపల్లి కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య చేసుకున్నటువంటి యువకుడు ఎవరైతే ఉన్నారో, వ్యక్తిగా నా తరపున నేను ఏం డిమాండ్ చేస్తున్నానంటే, మొదటిగా ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు నమోదు చేసి ముందు ఆమెను జైల్లో పెట్టాలి. ఖచ్చితంగా వ్యక్తిగతంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు అనంటే, నాకు లీగల్ అంశాలు తెలియదు కానీ జనరల్గా నాకున్న అవగాహన మేరకు
ఒక వ్యక్తి చావుకు ఎవరైతే కారణమవుతారో, ఒక వ్యక్తి చావుకు ఏ అంశాలు దోహదం చేస్తాయో వాళ్ళ మీద కేసు పెట్టచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ లేదు అనుకుంటే సమాజంలో అందరూ కూడా ఇట్లాగే ఎవరినైతే చంపాలనుకుంటారో వాడి చావుకి వాడు చచ్చిపోయే విధంగా ప్రవర్తించి వాడిని చంపేసే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మహిళ అని చూడకుండా ఆమెను ఖచ్చితంగా జైల్లో పెడితేనే రాబోయే రోజుల్లో ఆలోచన అనేది మొదలవుతుంది. ఏం ఆలోచన అంటే, ఆడపిల్లలమైనా సరే మేము హద్దు మీరితే మాకు కూడా శిక్షలు ఉంటాయి, మేము కూడా ప్రవర్తించకూడదు, మేము కూడా కొన్ని పరిమితులకి విధి విధానాలకి లోబడి పనిచేయాలి, వ్యక్తిగత ఆలోచనలకు వ్యక్తిగత ఆవేశాలకు లేకపోతే ప్రాపంచిక విషయాల పట్ల మోజో లేకపోతే ఏమంటారు దాన్ని, అంటే బయట ప్రాపంచిక విషయాల పట్ల అవగాహన లేకనో తొందరపడి ఏదన్నా కుటుంబ విషయంలో తీసుకున్నప్పుడు ఆ ఇంటి ఇప్పుడు ఆ ఇల్లు పూర్తిగా రోడ్డును పడిందంటే నా దృష్టిలో రోడ్డును పడిందంటే ఇప్పుడు భార్య పోయి పుట్టింట్లో ఉంది, ఈ యువకుడు చనిపోయాడు, వెనకున్న తల్లి తండ్రి చెల్లి ఆయన మీద ఆధారపడిన సమాజం వీళ్ళందరి పరిస్థితి ఏంటి, మరి అసలు ఈమెని పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం కానీ ఎందుకు వచ్చింది, సమస్య ఏంటి అసలు, ఇవన్నీ తెలియకుండా నేను కూడా మాట్లాడకూడదు కానీ మాట్లాడుతున్నాను. మరి ఆ సమస్యలో ఉన్నటువంటి ఆత్మహత్యకు దారితీసినటువంటి అంశం ఏదో తెలియకుండా మాట్లాడకూడదు, కానీ నా అనుభవంతో అంటే నా అనుభవంలో నేను చూసినటువంటి చాలా కేసులలో 100 మంది గనక ఇటువంటి కేసులు ఆత్మహత్య చేసుకొని జైళ్ళు పాలవని రోడ్లు పాలవని పిచ్చోళ్ళు అవని ఇప్పటికీ జీవోత్సవంగా బతుకుతున్న వాళ్ళు ఉండని వాళ్ళల్లో 70-80 మంది మగపిల్లలే. కోర్టులు చుట్టూ తిరగని, ఆర్థికంగా నష్టపోని, సామాజికంగా నష్టపోని, ఇది స్వయంగా నా దగ్గర పేర్లతో సహా చెప్పగలుగుతాను కానీ అది చెప్పడం అనేది సరిగా కాదు కాబట్టి మనం అవన్నీ చెప్పట్లేదు. అయితే ఈ విషయాలన్నీ మనం చర్చించుకునే ముందు నేను పెట్టిన డిమాండ్ అయితే ఖచ్చితంగా దాని మీద నిలబడి ఉంటున్నాను, ఆమెను మాత్రం ఖచ్చితంగా ఆమె మీద కేసు నమోదు చేయాలి. అది ఏ విధంగా ఎట్లా చేస్తారనేది నాకు తెలియదు, ఎవరైనా కంప్లైంట్ చేయాలా లేక కంప్లైంట్ చేయకుండానే చేయొచ్చా, అవసరమైతే అది సామాజికంగా మనం ఒక ముందడుగు వేసినట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకు అనిపిస్తుందంటే ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నాను కదా, అవి బయటికి అందరికీ తెలియకపోవచ్చు, కొన్ని తెలవచ్చు కొన్ని తెలియకపోవచ్చు, స్పష్టంగా ఆధారాలతో సహా నేను చెప్పగలుగుతాను అటువంటి కేసులు ఉన్నాయి. ఈ కేసులలో కూడా మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని పట్టుకుని వాళ్ళతో కేసులు నడిపించడం ఇవన్నీ కూడా బోల్డన్ ఉన్నాయి, దీంట్లో వ్యవహారాల్లో బోల్డన్ ఉన్నాయి. మరి వీటన్ని తట్టుకుని వాళ్ళు నిలబడేది ఎప్పుడు? సరే ఇవన్నీ పక్కన పెట్టి ఒకవేళ వీళ్ళకి ఈ మనస్పర్ధలు ఉన్న భార్యాభర్తలకి పిల్లలుంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? మరి ఒకవేళ చనిపోయే రోజుకి పిల్లలుంటే లేకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్ళే రోజుకి కోర్టులో విడాకుల కోసం ఇస్తే విడాకులు అయిపోతే అన్న పదం ఇక్కడ వాడాను కాబట్టి ఇక్కడ విషయం కూడా చర్చించాలి. విడాకులు అయిపోతే అంటే విడాకులు ఎన్ని సంవత్సరాలకు అవుతాయి కోర్టుకు వేసిన తర్వాత? అది మొదలుపెట్టి వీళ్ళ యొక్క మనస్పర్ధలు అంటే దాదాపుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినాయి అంటే అవి ఆ తల్లిదండ్రి వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి వీళ్ళు కొట్లాడుకుని 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొట్లాడుకుని పరస్పరం విరుద్ధంగా ఒకళ్ళకు వ్యతిరేకంగా ఒకళ్ళు పనిచేసుకుంటూ అవి తల్లిదండ్రుల వరకు వెళ్ళి పెద్ద మనుషుల వరకు వెళ్ళి ఆ తర్వాత కోర్టుల వరకు వెళ్ళి కోర్టులో అది ఎన్ని సంవత్సరాలు నడిస్తే ఆ జడ్జిమెంట్ బయటకు వస్తుంది? ఇదంతా కలిసి ఒక 12 సంవత్సరాలు అనుకుందాం, 8-9 సంవత్సరాలు అయితే నాకు నోటీసులో ఉన్నాయి, ఇంకా పెండింగ్లో ఉన్నాయి, 8 సంవత్సరాలకి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ 8-9 సంవత్సరాల తర్వాత వస్తే ఈ పిల్లలు ఏమవ్వాలి, ఈ పిల్లలు ఎట్లా పెరుగుతారు, ఈ పిల్లల మీద ఏ విధమైన ప్రభావం ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చర్చించాల్సిన అంశాలు. ఇవి ఇంకొక ఎపిసోడ్లో ఖచ్చితంగా చర్చిద్దాం వీటన్నింటినీ కూడా.